ఇన్స్పైర్ ఇండియా ఆన్లైన్ అకాడమీ. నా పేరు ప్రశాంత్ వర్మ. నేను జేఎల్ఎం అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్యాకల్టీ. ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటండి అంటే టీఎస్ఎస్పిడిసిఎఫ్ జేఎల్ఎం నోటిఫికేషన్ గురించి. జేఎల్ఎం నోటిఫికేషన్ లో కొంత క్లారిటీ అనేది ఈరోజు బయటకు రావడం జరిగింది. ఒక ప్రముఖ వార్తాపత్రిక ఈనాడు దాని గురించి అలా ప్రస్తావించడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో ప్రధానంగా లైన్ మెయిన్ అభ్యర్థులకు కానీ జేఎం అభ్యర్థులకు కానీ జేపీఓ అభ్యర్థులకు కానీ మరియు ఎన్పిడిసిఎల్ పరిధిలో ఇంతకు ముందు జేఎల్ఎం పూర్తి చేసుకున్నటువంటి అందరు విద్యార్థులకు కానీ మరియు అభ్యర్థులకు కానీ ఒక రకమైనటువంటి కానుకలు అని చెప్పవచ్చు. ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటే ఈ నోటిఫికేషన్ పై పూర్తి క్లారిటీ అంటే ఎస్పీడీసీఎల్ పరిధిలో లైన్ మెన్ జేఓ అండ్ జేపీఓ కేటగిరీలో ఉన్నటువంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది దాదాపుగా ఈ వారం 10 రోజుల్లో క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. చిన్న అనివార్య కారణాల వల్ల ఈ నోటిఫికేషన్ కొంచెం డిలే చేశారు. అభ్యర్థులు దీన్ని అర్థం చేసుకుని ఫస్ట్ లైన్ మెన్ కోసం ఐటీఐ ఎలక్ట్రీషియన్ చేసిన వాళ్ళు కానీ వొకేషనల్ లో ఎలక్ట్రీషియన్ చేసిన వాళ్ళు కానీ డిప్లొమాలో ఎలక్ట్రీషియన్ సబ్జెక్ట్ చేసిన వాళ్ళు కానీ దీనికి అర్హులుగా మనం గుర్తించడం జరుగుతుంది. ఈ లైన్ మెన్ కేటగిరీలో అభ్యర్థులు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఈజీగా ఒక మంచి జాబ్ను కూడా సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు సమయాన్ని వృధా చేయకుండా మీరు ఇకనైనా మీ దగ్గర ఉన్నటువంటి బుక్స్ కానీ మీ దగ్గర ఉన్నటువంటి కోచింగ్ మెటీరియల్స్ కానీ లేకపోతే కోచింగ్ సెంటర్కు రావడం కానీ ఇటువంటి ప్రక్రియలు చేయడం ద్వారా మీరు లైన్మెన్ జాబ్కి చాలా దగ్గరగా చేరువలో ఉండి ఉద్యోగాలు సాధించగలుగుతారని నేను సవినయంగా చెప్పుకుంటున్నాను. ఇంకా లైన్మెన్ కోసం ప్రిపేర్ చేసినటువంటి వాళ్ళలో దాదాపుగా మొత్తం మనకు లైన్మెన్ లో 10 టాపిక్స్ ఉన్నాయి. ఆ 10 టాపిక్ లో ఈ రోజు మా కోచింగ్ సెంటర్లో దాదాపుగా 2 టాపిక్లు పూర్తయిపోయాయి. బయట కోచింగ్ సెంటర్ కి ప్రస్తుతము మేమిస్తున్నటువంటి ప్రశాంత్ వర్మ సారథ్యంలో అనగా నా సారథ్యంలో ఇస్తున్నటువంటి కోచింగ్ ని ఒకసారి అనాలిసిస్ చేసుకోండి. ఇచ్చేటువంటి మెటీరియల్ కానీ ఇచ్చేటువంటి టాపిక్స్ కానీ అసలు చెప్పేటువంటి విధానం కానీ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూసుకోండి మిత్రులారా. బయట ఇన్స్టిట్యూషన్స్ లో 100 మందిని కూర్చున్నబెట్టి ఏ టాపిక్ ఎవరు చెప్తున్నారన్న విషయం అర్థం కాకుండా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఒకే ప్రక్రియలో కొనసాగించడం జరుగుతుంది. అటువంటి ప్రక్రియ అనేది నా ఇన్స్టిట్యూషన్ లో లేదు, ఉండదు, ఉండబోదు. ఒకవేళ అలాంటి ప్రక్రియ కనుక నేను చేసేటంటే ఎన్పిడిసిఎల్ లో దాదాపుగా 70-80% మందికి నా దగ్గర కోచింగ్ తీసుకున్న వారికి ఉద్యోగాలు కూడా నేను ఇచ్చేవాడిని కూడా కాదు. టాపిక్ ని అర్థవంతంగా వివరించడం, అర్థమైనటువంటి టాపిక్ ని 24 గంటలు మీతో పాటే ఉండి స్టడీ అవర్స్ లో మీరు నేను ఇక్కడే దిల్సుఖ్ నగర్ లో హాస్టల్లో అవైలబుల్ గా ఉంటూ 24 గంటలు అందుబాటులో ఉంటూ స్టడీ అవర్స్ కానీ డౌట్స్ క్లారిఫికేషన్ కానీ ప్రతిదీ కూడా పిల్లలకు చాలా క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. ఎందుకంటే నన్ను నమ్ముకొని వచ్చారు వాళ్ళందరూ కాబట్టి, నా మీద నమ్మకంతో ఉన్నారు కాబట్టి ఈ 10 నుంచి 15 రోజులు అవుతుంది కోచింగ్ స్టార్ట్ అయ్యి దాదాపుగా 2 టాపిక్ ను ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే ఇది మామూలు విషయం కాదు. ఈ 15 రోజుల్లో పూర్తి సిలబస్ కంప్లీట్ చేసేవాడిని కానీ విద్యార్థికి అర్థమయ్యే రీతిలో చెప్పాలన్న ఒకే ఒక దృఢ సంకల్పంతో ఇచ్చినటువంటి టాపిక్ ని క్లియర్ కట్ గా మెన్షన్ చేయడం, దానికి డయాగ్రామ్ రూపంలో గానీ అసలు ఏ విధంగా గుర్తు పెట్టుకోవాలి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక చిన్న ఫనీ ఇన్సిడెంట్ ని యాడ్ చేసి ఎగ్జామినేషన్ లో బిట్ మనం ఏ విధంగా చేయాలన్న ఉద్దేశంతో నా కోచింగ్ మొత్తం ఉంటుంది. అభ్యర్థులారా దీన్ని వినియోగించుకోండి, ఒకసారి నా ఇన్స్టిట్యూషన్ కి రండి, వచ్చి నేను చెప్పేటువంటి పాఠాన్ని వినండి. విన్న తర్వాత మీకు నచ్చిన తర్వాత నేను రాయించేటువంటి నోట్స్ మీకు ఏ విధంగా అర్థవంతంగా ఉందా లేదా అనే విషయాన్ని మీరు చర్చించుకొని ఫర్దర్ గా మీరు ఏ ఇన్స్టిట్యూషన్ లో చేరవాలనే విషయాన్ని మీరు నిర్ణయించుకుంటే సరిపోతుంది.